ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు. మరణాత షలోం. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మేము మనసారా ఆశిస్తూ ఉన్నాము. అలాగే మీరు మాకు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ఫోన్ కాల్స్ చేసి అయ్యా మీ వాక్యం మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము, మేము ఎంతగానో బలపడుతున్నాము అని ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచినప్పుడు మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. సమస్త ఘనత మహిమ ప్రభావం యేసయ్యకే చెల్లునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మా కోసము ప్రార్థన చేస్తున్నారని సెలవిచ్చారు. అలాగే మీ అన్నదిన ప్రార్థనలో మా కోసమే మాత్రమే కాకుండా మేము కట్టబోతున్నటువంటి, ఆల్రెడీ పునాదుల వరకు వచ్చినటువంటి మందిర నిర్మాణము అంతయు కూడా పూర్తవడానికి దేవుడి కృపచూపుల్లాగున్న ప్రార్థన సహాయం చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా కలిగిన వారు, దేవుడు ప్రేరేపించబడిన వారు, బలవంతంగా వద్దు, దయచేసి బలవంతంగా వద్దు. కట్టబోయే దేవుని మందిరంలో మా కష్టం ఉంటే మంచిది. మేము పాలి భాగస్థులమైతే దేవుని మందిరం కట్టడానికి అది మాకు ఆశీర్వాదము అనిపిస్తే మాత్రం మీ వంతు సహాయ సహకారం అందించండి, లేకపోతే కనీసము ప్రార్థనా సహాయమైనా చేయండి. ఆ విషయంలో మాత్రము మీరు కొంచెం శ్రద్ధ నిలిపి ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఓకే బిడ్డలారా, సమయం వృధా చేయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఈ 2వ తేదీ నుంచి అందరూ కూడా సిలువ ధ్యానాల ప్రార్థనా కూడికలు ఎక్కడ చూసినా జరిపిస్తూ ఉంటారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ, కొంతమంది సిలువ ధ్యానాలు చేయొచ్చని, కొంతమంది చేయకూడదని, ఇప్పుడు చేసుకుంటే మీకు పోయేది ఏమిటి, చేస్తే మీకు వచ్చేది ఏంటి, ఇలాగో చాలామంది వ్యర్థమైన వివాదాల జోలికెళ్ళి వారి అసలు భక్తిని కాపాడుకోవడం మానేసి ఎదుటి వారికి తీర్పులు తీర్చుకుంటూ వారి స్వనీతిని కనబరుచుకుంటున్నారు. బిడ్డలారా, ఈ విషయము మీరు కొంచెం ఆలోచించండి. మనందరము కూడా సిలువ రక్త బంధులము, ఒకే తండ్రి బిడ్డలము. చేసుకునేవారిని చేసుకునేవ్వండి, చేయకపోయిన వారిని మీరు ఏమనకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రూపేణా ఏదో ఒక పేరు పెట్టుకుని ఆ సిలువ ధ్యానాలు ఆ లెంట్ డేస్ ఆచరించడం వల్ల ఇప్పుడు నీకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఏదో ఒక రూపేణా ప్రభుకు దగ్గర అవడం, ప్రభులో ఉండి ఎదగడం, ప్రార్థన చేసుకోవడం మంచి పనే కాబట్టి చేసుకునివ్వండి. ఫోన్లే ఏదో పేరు పెట్టుకునివ్వండి, ఇప్పుడు మీకు పోయేది ఏముంది? ఇది ఆచారం అని, లేదా ఇంకోటని ఇంకోటని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అలాగే ఆచరించేవారు కూడా ఈ నలపిదనాలేమో మహాభక్తుల్లాగా ఉండి, ఈ నలపిదనాలేమో నిష్ట గరిష్టంగా దేవదూతల వలె బ్రతికి, ఆఫ్టర్ 40 డేస్, ఈ 40 దినాల తర్వాత మరలా చెలరేగిపోయి దుష్టుడికి తోబుట్టుల్లాగా బ్రతకడం కూడా మంచిది కాదు. భక్తులైన వారు ఎందుకు ఏర్పరిచారు ఇవి? ఈ క్రమము అలవాటు చేయడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త కొత్త విశ్వాసులు సంఘంలో చేర్చబడుతుంటారు కాబట్టి ఆ కొత్తోళ్ళకి సంవత్సరానికి ఒక్క మారైనా సిలువను గురించిన వార్తను తెలియపరచవచ్చు. యేసు ప్రభు యొక్క ప్రేమను, త్యాగాన్ని, సిలువలో ఆయన కార్చిన రక్తము, దాని పరమార్థము చెప్పడానికి భక్తులైన వారు ఏర్పరిచారు. అలాగే రానున్న రోజుల్లో కొన్ని సంఘాలు దీన్ని అడాప్ట్ చేసుకుని ప్రతి సంవత్సరం ధ్యానించడం ద్వారా మా ఆత్మీయ జీవితాలు కూడా బలపడతాయి. కొత్తోళ్లే కాదు, పాతోళ్ళు కూడా మరలా మరలా యేసు ప్రభు యొక్క త్యాగాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకోవచ్చని చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పాపమైతే కాదు, ముమ్మాటికి పాపమైతే కాదు. ఉపవాస కూడికలు ఎలా పెట్టుకుంటున్నారో, లేకపోతే ఉద్యోగ పనులు ఎలా పెట్టుకుంటున్నారో, ఇవి కూడా జరుపుకుంటున్న కొంతమంది క్రైస్తవ బిడ్డలను నిరుత్సాహపరచకుండా, వారిని వ్యంగ్య చేయకుండా
మనలో మనం దెబ్బలాడుకోకుండా ఒకే తండ్రి బిడ్డలమైన మనము దెబ్బలాడుకుని ఎదుటి వారికి లోకం ఇవ్వకుండా వారి యొక్క భక్తిని మనం గౌరవిద్దాం. వారికి తీర్పు తీర్చడం నీ పని నా పని కాదు, కానీ బిడ్డలారా మనలో ఏమైనా బలహీనతలు ఉంటే సరి చేసుకుందాం. అంతేగాని చేస్తున్న వారిని ఏమో ఏదో రకం కానీ, చేయని వారిని ఇంకో రకం కానీ వ్యర్థం. చేస్తున్న వారిని ఏమనొద్దు, చేయని వారిని కూడా ఏమవద్దు. ఇది మనకి మంచిది కాదు. అయితే ఈ శిలువ ధ్యాన కూడికలు భస్మ బుధవారంతో స్టార్ట్ అవుతాయి. 40 దినాలు పాటు అంటే మట్లాది వారం వరకు కొనసాగి ఆ 40 దినాలు పూర్తయిన తర్వాత చివరి వారాన్ని పరిశుద్ధ వారంగా చెబితే దాదాపు ఇవి 48 రోజులు వస్తూ ఉంటాయి ఈస్టర్ పండుగ దాకా. అయితే లేదు అలా కాదంటే మధ్య మధ్యలో ఆదివారాలు తీసేస్తే 40 దినాలు వస్తాయి. కంటిన్యూంగా లెక్క పెట్టుకుంటే మట్లాది వారానికి 40 దినాలు అయిపోతాయి. ఈస్టర్ వరకు లాస్ట్ వీక్ని ఏమంటారంటే హోలీ వీక్ అంటారు. అలా కాకుండా మధ్యలో వచ్చే ఆదివారాన్ని తీసేస్తే ఈస్టర్ ఆదివారానికే 40 దినాలు వస్తాయి. ఏది ఏమైనా ఏ విధము చేతనైనా ఎవరో ఒకరు లేక కొంతమంది అయినా దేవుని దగ్గరికి వెళ్ళి రక్షించబడడం అనేది సంతోషించదగ్గ విషయమే. ఈ శిలువ ధ్యానములలో మొదటి దినము భస్మ బుధవారము. ఏమిటి భస్మ బుధవారము? ఏంటి శిలువ ధ్యానముల యొక్క పరమార్థము? ఏంటి యేసు క్రీస్తు శిలువలో చేసింది? ఆ శిలువలో ఆయన చనిపోవడం వల్ల ఈ మానవాళికి కలిగేది ఏమిటి అనే కొన్ని విషయాలు టూకీగా మీకు త్వర త్వరగా తెలియపరుస్తూ ఉంటాను. మొట్టమొదటి దినాన్ని భస్మ బుధవారముగా ప్రారంభిస్తారు. భస్మము అంటే బూడిద, కొంతమంది బూడిద వారం అని కూడా అంటారు. ఒక కట్టెను కాల్చినప్పుడు అది దహించబడి బొగ్గయి తర్వాత బూడిదగా మారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడి జీవితాన్ని కొంతమంది భక్తులు కట్టెతో పోల్చారు. ఈ కట్టె అనే మానవ జీవితము శ్రమల ద్వారా పరీక్షించబడతాది. అంటే అగ్ని అండి విశ్వాసాన్ని పరీక్షించినట్లు పేతురు భక్తుడు అంటాడు కదా, మీ విశ్వాసము బంగారము కంటే శ్రేష్టమైనది, ఇదిగో సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినట్లు అంతకంటే గొప్పదైన మీ విశ్వాసము శోధనలు శ్రమలనే అగ్ని వంటి శ్రమలనే శోధనకి పరీక్షకు నిలవాలని చెబుతూ ఉంటాడు. ఈ పరీక్షాకాలములో మనం ఏమి చేయాలంటే నిలవాలి. అంటే శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అగ్ని వంటి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము నిలబడాలి, పరీక్షకు నిలబడాలి. చాలామంది భక్తులైన వారు లేక చాలామంది విశ్వాసులు సంతోషంగా ఉన్నప్పుడు చాలా మంచి భక్తి చేస్తూ ఉంటారు. ఆనందంగా ఉన్నప్పుడు లేక ఏమైనా కలిసి వచ్చినప్పుడు లేక వివాహాలు జరిగినప్పుడు లేక పెళ్ళి కుదిరినప్పుడు లేక ఉద్యోగం వచ్చినప్పుడు మంచి మంచి కోటాలు పెట్టి చాలా సంతోషంగా చెబుతూ ఉంటారు. చాలా సంతోషంగా సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉంటారు. ప్రభుని గురించి వార్త గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే శ్రమలు కంటిన్యూస్గా వస్తున్నాయో, నింద వెంబడి నింద, అవమానం వెంబడి అవమానం, కష్టం వెంబడి కష్టం, ఏమి చేసినా నష్టమే వాటిల్లుతున్నప్పుడు, శరీరము సహకరించినప్పుడు, శరీరంలో వ్యాధులు పెరిగిపోతున్నప్పుడు, బాధలు పెరిగిపోతున్నప్పుడు, అప్పులు ఎక్కువైపోతున్నప్పుడు, ఇల్లు పూర్తవునప్పుడు, పెళ్ళి ఆలస్యమైపోయినప్పుడు, పెళ్ళైన తర్వాత గర్భఫలం రానప్పుడు, విద్యార్థులు ఫెయిల్ అయిపోయినప్పుడు, లేకపోతే రకరకాల శోధనలు సమస్యలు శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే చాలామంది భక్తిలో విశ్వాసంలో క్రీస్తులో నిలబడకుండా జారిపోయేవారు చాలామంది ఉంటారు, పడిపోయేవారు చాలామంది ఉంటారు. బిడలారా, మనము శ్రమలకు నిలిచి ఉండాలి. శ్రమలు మన విశ్వాసానికి ఒక పరీక్ష, మన భక్తి జీవితానికి గీటురాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవడైనా ప్రభుని స్తుతిస్తాడు, అందరూ పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. కానీ కష్టాల్లో కూడా ప్రభుని స్తుతించే దమ్ము నీకుందా? శ్రమల చేత కాలిపోతూ బూడిదగా మారిపోతున్న నీవు, కరిగిపోతున్న నీవు, క్షీణించిపోతున్న నీవు
యేసు ప్రభు మీద అదే ప్రేమ చూపించగలవా? మనము కాలిపోతున్నా, బూడిదైపోతున్నా, నలిగిపోతున్నా, తగ్గించబడుతున్నా మనం ఏమై ఉండాలంటే శ్రమలో కూడా ప్రభునందు నిలిచిన వారమై ఉండాలి. యోబుకు శ్రమలు వచ్చాయి, యోబుకు వ్యాధులు వచ్చాయి, యోబుకు ఆస్తంతా పోయింది, యోబుకు బిడ్డలు చనిపోయారు. భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు అతడి జీవితము బూడిదలాగా మారిపోయి అతడే ఆ గాయాల కోసం బూడిదలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి ఏమాత్రం కూడా నిందించకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. ఇది అసలైన సిసలైన విశ్వాసం. అంటే భస్మ బుధవారం నుండి ప్రారంభించినటువంటి మీ వృత దినములు ఈ 40 దినాలకే పరిమితం చేసుకోకుండా మీ జీవితకాలమంతయు నాజీర్ వ్రతం ఆచరించి నిందైన అవమానమైన ఏమన్నా లేకపోయినా నీ నాజీరును, నీ ప్రతిష్ఠతను, నీ పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకోగలవా? మొదట యేసు మీద ఉన్న ప్రేమ చివరి శ్వాస వరకు ఉంచగలవా? ఈ భస్మ బుధవారం యొక్క పరమార్థం ఏంటంటే మనిషికి తగ్గింపు రావాలి, మనిషి జీవితంలోటువంటి అహము కాల్చబడాలి, మనిషి జీవితంలోటువంటి కామ వికారపు కోరికలు కాల్చబడాలి, దుష్ట ఆలోచనలు కాల్చబడాలి, హృదయంలోటువంటి అపవిత్రత కాల్చబడాలి. మన హృదయంలో దేవుడికి ఆయాసకరమైనది ఏమైనా ఉంటే, మన మనస్సులో ఏమైనా ఉంటే, మన బ్రతుకులో ఏమైనా ఉంటే అవి కాల్చబడాలి. మనం బూడిదిగా మారిపోవాలి. బూడిదిగా మారిపోవాలంటే శరీరాన్ని తగలబెట్టుకోవడం కాదు, అంతగా తగ్గించుకోవాలి, అంత దీన మనసు సాత్వికము కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఒక మాట చెబుతాడు, చదువుతున్నాను చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు అంటున్నాడు, దేవుడికి బలిపీఠం మీద పశువులు నర్పించాలా, గొర్రెలు నర్పించాలా, మేకలు నర్పించాలా అని అనేక మంది భక్తులు ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది మేకలు, పొట్టేళ్ళు, గువ్వలు బలి అర్పిస్తూ ఉంటారు. ఆ బలిపీఠం మీద ఆ పశు మాంసము, ఆ పక్షి మాంసము అడి బూడిదైపోతూ ఉంటుంది. కానీ దావీదు భక్తుడు అంటాడు, ఈ గొర్రె పిల్లలు ఇచ్చే బలి కాదు, ఈ గొర్రెలను బలిగా ఇవ్వడం అది నీకు ఇంపైనది కాదు, మేకలు పొట్టేళ్ళు నీకు ఇంపైన బలి కాదు, విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి, విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలి అన్నాడు. ఏంటి, మన హృదయము కాలిపోవాలా, మన మనస్సు కాలిపోవాలా, మన మనస్సు బూడిదైపోవాలా, మా హృదయాలు కాలిపోతామే అంటారా? మీరు అన్ని అక్షరానుసారంగా ఆలోచించుకోండి. ఈరోజు మనిషి పాపం చేస్తున్నారంటే కారణము అండి ప్రధాన కేంద్రం ఏంటంటే హృదయమే, మనసే. ఆ ఆలోచనల నుంచి అన్నీ కూడా క్రియారూపం దాలుస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడి దగ్గర ఇదిగో శిలువ జీవనం ఆచరిస్తున్న భక్తులారా, భస్మ బుధవారములకు అడుగుపెట్టిన వారిలారా, మీ హృదయం మీద ఉన్నటువంటి, మీ హృదయం లోపల ఉన్నటువంటి, మీ మనస్సులో ఉన్నటువంటి అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిలువ వేయబడాలి. అంటే వాటన్నిటినీ చంపేయాలి, వాటన్నిటినీ కాల్చేయాలి. ఇంక ఎన్నటికీ అవి నీలో ఉండకూడదు, ఉండకూడదు. అవి కాల్చేస్తే నీ హృదయమంతా శుద్ధైపోతుంది, నీ హృదయమంతా శుద్ధైపోద్ది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూచేదరు అంటాడు భక్తుడు. యాని యేసు ప్రభు చెప్పారు కదా, మత్తయి అనే భక్తుడు రాశాడు కదా సువార్తలో, యేసు ప్రభు చెప్పిన మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఎలా శుద్ధి అవుతుంది? అపవిత్రమైనవన్నీ కూడా తొలగించుకోవాలి, బలిపీఠం మీద కాల్చేయాలి. మరి నీ హృదయంలో అసలు ఏమున్నాయో కూడా నీకు తెలియాలి కదా. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం దగ్గర రండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతే, ఒక 3 వచనాలు 4 వచనాలు చదువుకుంటూ వెళ్ళిపోతే, అసలు మనిషి హృదయంలో ఏమున్నాయి, ఏమి కాల్చబడాలి, ఏటిని మన సిలివేయాలని అక్కడ ఉంటుంది బిడ్డలారా. చూడండి, చదువుతున్నాను మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి.
మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా చూడండి స్పష్టంగా మనిషిని ఏంటి లోపల నుండి ఏమి వెళ్తున్నాయో చెప్తున్నాడు చూడండి. మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, తర్వాత జారత్వము, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పెను. ఈ హృదయంలో ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు బలిపీఠం మీద పెట్టేయి, వాటన్నిటిని కాల్చేయి, వాటన్నిటిని సిలివేసేయి, వాటన్నిటిని తొలగించేసుకుని హృదయంలో నుండి. అదే దేవుడు కోరుకునే బలి. యాండ్ ఒక గొర్రె నర్పించి ఒక మేక నర్పించి ఇవన్నీ నీ హృదయంలో ఉంటే నువ్వు దేవుడికి అంగీకారం అవ్వవు. నువ్వు గొర్రె అర్పించవలసిన పని లేదు, మేకలు అర్పించవలసిన పని లేదు. ఇదిగో నీ ఉన్నటువంటి చెడంతటిని కూడా కడిగి వేసుకుంటే, తొలగించుకుంటే, కాల్చేస్తే, నీ హృదయం పవిత్రపరచబడితే అది దేవుడికి ఇష్టం. ఏంటయ్యా ఉన్నాయంటే ఇదిగో యాడి లోపల దురాలోచనలు ఉన్నాయి, కామకత్వం ఉన్నాయి, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, యాండి మత్సరం ఉంది, అపవిత్రత ఉంది, ఇలా చాలా పెద్ద లిస్టే ఇచ్చాడు. అవివేకము, కామ విలాపము, ఇవన్నీ కూడా చెడ్డవి అంటండి, చెడ్డవి. ఈరోజు బలిపీఠం మీద నీ హృదయాన్ని పెట్టి ఇదిగో నీ హృదయటువంటివన్నిటిని కూడా నువ్వు దహించి వేయాలి, కాల్చి వేయాలి, ఒక బూడిదిగా మారిపోవాలి. అంటే నువ్వు తగ్గింపులోకి వచ్చేయాలి, తగ్గింపులోకి వచ్చేయాలి. మనిషి హృదయం ఈరోజు మనిషిని మోసం చేస్తుంది బిడ్డలారా, మనిషి హృదయం మనిషిని మోసం చేస్తుంది. యిర్మీయా పుస్తకంలో 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈరోజు మనుషుల హృదయాలు పాడైపోయాయి, కామముతో కూడిన ఆలోచనలు, దొంగతనం సంబంధించిన ఆలోచనలు, యాండి పోకిరి మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ చూపులు, చెడ్డ క్రియలు, ఇవన్నిటికీ కేంద్ర బిందువు ఏంటంటే హృదయమే. ఈ హృదయంలో పుట్టి తర్వాత క్రియారూపం దాలుస్తాయి. కాబట్టి ఈరోజు నీ మనస్సు కూడా నిన్ను మోసం చేస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో ఏంటి 4వ అధ్యాయంలో మాట్లాడుతూ 7 యేసుప్రభు అక్కడ స్పష్టంగా చెప్తాడు. అక్కడ కూడా మనం చూడొచ్చు ఈ మాటలు. ఏంటి యిర్మీయా గ్రంథంలో చూడొచ్చు, సామెతల గ్రంథంలో చూడొచ్చు, ఎన్నో చోట్ల ఈ మనస్సు గురించి, హృదయం గురించి పలుమార్లు చెప్తూ ఉన్నాడు. అంతకే అంటాడు, హృదయము ఏంటి జాగ్రత్తగా కాపాడుకో, హృదయమును భద్రంగా కాపాడుకోమంటాడండి. ఈరోజు ఆస్తులు కాపాడుకుంటున్నారు, బంగారాలు కాపాడుకుంటున్నారు, హృదయాన్ని కాపాడుకుంటున్నారా? ఆలోచించండి. శిలువ ధ్యాన పరులారా, ఆచారముగా మాత్రమే 40 దినాలు వెళ్ళి వచ్చేసి ఉపవాసాలు ఉండి 40 రోజుల తర్వాత మరలా తాగేసి, మరలా తినేసి, మరలా తందనాడేసి ఇష్టానుసారంగా ఉంటే ఈ 40 దినాలు నువ్వు చేసినటువంటి ఏ ప్రార్థన కూడా దేవుడికి అంగీకారం అవదు. ఎందుకని? నువ్వు వేషధారిగా ప్రవర్తించావు. ఈ 40 దినాలేమో మంచి నీతిపరుడుగా, భక్తిపరుడుగా లోకానికి బిళ్ళప్పించావు, కానీ మనుషులని మోసపరిచావేమో, నీ పాస్టర్ గారిని మోసపరిచావేమో, కానీ ఇదిగో దేవుణ్ణి మోసపరిచే అంత స్థాయి నీకు లేదు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. ఈ లోకంలో చాలామంది మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ బిలీవ్స్ ఎలాగున్నా తెలుసా, ఇవాళ 40 దినాలు నిష్ట గరిష్టంగా ఉంటారు, ఇవాళ చక్కగా పరిశుద్ధంగా ఉంటారు, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, ఎన్నో సమర్పణలు చేసుకుంటూ ఉంటారు. ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా ఈస్టర్ పండుగ నుంచి మరలా సుట్ట తాగుతూ ఉంటాడు, మరలా బీడి తాగుతూ ఉంటాడు, సిగరెట్ కాలుతూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు, మరలా వ్యభిచారం, మరలా ఇంకో పేళంతో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు రాబాబు ఈ 40 దినాలు ఎంత మాత్రమే దానికి? ఈ 40 దినాలు ఎంత భక్తిగా ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా ఉన్నావో రాబోయే రోజులు కూడా అది కంటిన్యూ చేయాలి. అలాగైతేనే ఈ దినాలు నీకు ఉపయోగం తప్ప, నువ్వు ఈ 40 దినాలన్నీ నేను నీతిగా ఉండి మిగతా 325 రోజులు నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఈ 40 దినాలు నువ్వు చేసిన భక్తి అంతయు వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే. ఈరోజు చాలామంది చేసేది ఇదే, చాలామంది చేసేది ఇదే. ఈ 40 దినాలు ఒక రకమైన భక్తి, 40 దినాల తర్వాత అంటే ఆఫ్టర్ ఈస్టర్ మరొక రకమైన భక్తి. దీన్ని వేషధారణ అని కూడా అనొచ్చు. నటిస్తున్నావు నువ్వు,
ఈ ప్రపంచ తెరపై అందరూ నటులే కదా, వెండి తెరపై ఉన్న నటులు వాళ్ళు చెప్తున్నారు మేము నటిస్తున్నామని. కానీ లోకంలో ఉన్నారు బిడ్డలారా, అసలు వెండి తెర మీద సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా నటించే నటుల కన్నా గొప్ప నటులు ఉన్నారు. నీ ఇంట్లో, నీ సంఘములో, ఈ సమాజంలో ఎంత నటిస్తారో, భక్తి నటిస్తారు, ప్రేమ నటిస్తారు, ఇలాంటి వినయము నటిస్తారు, మర్యాద నటిస్తారు, మాటల్లో నటన, ప్రవర్తనలో నటన, చూపుల్లో నటన, నటన నటన నటన. హలో, నువ్వు మనుషుల దగ్గర నీ వేషాలు వేసి మోసం చేయొచ్చేమో, కానీ యేసు ప్రభు నీ నటనకి మాసుపోయేంత అమాయకుడైతే కాదు. ఆడికి అన్నీ తెలుసు, నువ్వు కూర్చుంటుట నించుంటుట తెలుసు. నీకు ఆలోచన పుట్టక ముందే, నీ మనసులో ఆలోచన పుట్టక ముందే, ఆ మాట నీ నోటిలోంచి బయటకు రాకముందే నీ బ్రతుకంతా ఆయన తెలుసు. కాబట్టి నటించేలాగుంటే ఈ శిలువ ధ్యానాలు చేయకు. వేషధారణతో చేసి తర్వాత మరలా తాగుతాను మరలా తిరుగుతానంటే ఈ శిలువ ధ్యానాలు నీకు వేస్టే. దీనివల్ల వెంట్రుకు వాసు ఫలితం కూడా నీకు ఉండదు. కాదు, ఈ 40 దినాలు సాధన చేసి చేసి దీని ఒక అలవాటుగా మార్చేసుకుని ఈ ప్రేమనే తర్వాత దినాలు నేను కొనసాగిస్తాను, ఈ పరిశుద్ధతనే నేను రాబోయే రోజుల్లో కొనసాగిస్తాను, ఈ భక్తిని కొనసాగించడానికి ఈ 40 దినాలని ఒక ఏంటి ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా, దైవభక్తి సాధనకు ఒక ఎక్సర్సైజ్ పీరియడ్ లాగా తీసుకుంటే, రాబోయే రోజులు ఎదగడానికి ఒక మెట్టులాగా తీసుకుని సాధన చేయడానికి ఉపయోగించుకుంటే ఇది నీకు ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. అలా కాకుండా ఆచారబద్ధంగా చేసి ఆచారం అయిపోయిన తర్వాత మరలా లోకాచారాలు పడిపోతే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. సరే బిడ్డలారా, అసలు ఈ శిలువ ధ్యానం చేస్తున్న నీకు శిలువలో ఉన్న త్యాగం అర్థమైందా? శిలువలో ఉన్న ప్రేమ నీకు అర్థమైందా? శిలువ ఎందుకు అండ్ ఎవరడితే ఏం చెప్తావు? ఏంటి యేసు ప్రభు శిలువ చనిపోవడం ఉపయోగం అంటే నువ్వేమైనా చెప్పగలవా? ఈ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసు అసలు నీకు? ఈ భూప్రపంచాన్ని దేవుడు చూసినప్పుడు ఈ ప్రపంచం మీద ఉన్న మనుషులు అందరూ పాడైపోయారంటండి. వారు బ్రతుకులు పాడైపోయాయి, వారి ప్రవర్తన పాడైపోయింది. యాండి వీళ్ళందరినీ చంపేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఆ ప్రేమామయుడు ఆ పరమ తండ్రి యాండి సృష్టించుకున్న సృష్టిలో నువ్వు ఒక అపురూపమైనటువంటి వ్యక్తివి. ఏదో రకంగా మరలా వీళ్ళని రక్షించుకోవాలి, ఈ లోక ప్రజలను రక్షించాలి అని చెప్పి ఏ ఒక్క పాపి నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నశించిన దాన్ని ఏదో రకంగా రక్షించాలని ఆలోచన కలిగిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి ఈ లోకానికి నరుడుగా పంపించాడు. ఎందుకయ్యా అంటే, చాలామంది పాపం చేసి గొర్రెలను బలిస్తూ ఆ గొర్రెల రక్తం చిందించిన తర్వాత మా పాపం పోయిందనుకుంటున్నారు, మరలా పాపం చేస్తున్నారు, మరలా గొర్రె నడిపిస్తున్నారు లేక మేక నడిపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, పశువుల పక్షుల రక్తము మనుషుల పాపాలని తీయలేవు. మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తము ప్రతి మనిషిని పాపము నుండి పవిత్రుడిగా చేస్తుంది. రక్తము చిందించబడకుండా పాపం పోవుట అసాధ్యము. మరి ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడిదై ఉండాలి, నీతిమంతుడిదై ఉండాలి. మరి ఎవరా పరిశుద్ధుడి లోకంలో ఉన్నారా అంటే లేరు. అందుకే యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో, ఆయన చూపుల్లో, మాటల్లో ఎందులో కూడా పాపం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాపమంతా తన మీద వేసుకుని, సర్వమానవాళి శిక్ష అంతా తన మీద వేసుకుని, ఏండి వెలకట్టలేని హేతువు లేని ప్రేమ, ఏ లాభం ఆశించకుండా ఈ లోకం మీద ప్రేమ చూపించాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమంటే నువ్వు నేనే. లోకమంటే ఏదో చెట్టు పుట్ట అనుకోకు, లోకమంటే మనుషులే కదా. ఈ మనుషులందరి పాపం తనపై వేసుకుని యజ్ఞ పశువు అయిపోయి బలి అయిపోయి తన రక్తము కార్చాడు. యాండి ఆ రక్తము ద్వారా సర్వమానవాళి పాపానికి విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. ఇదిగోండి మన మీద ఉన్నటువంటి రుణపత్రాలన్నీ కూడా సిలువలో యాండి కొట్టబడ్డాయి. సైతాను అనుకున్నాడో యేసు ప్రభుని సిలువేసేశారని అహంకారంతో విర్రవీగుతూ నవ్వుతూ ఉంటే
తీరు చూసినప్పటికంట ఏండి వాడి చేతి ఏండి వాడి చేతుల్లో సిలువేశారు అనుకుంటున్నాడో కానీ ఆ చేతులు గనక ఏండి మన మీద ఉన్నటువంటి పాపమని ఋణపత్రాలు కూడా ఉన్నాయి యేసు రక్తము కారినప్పుడు మన మీద ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి రక్తం ఎప్పుడైతే పాప పత్రాలన్నిటిని తుడిచేసిందో మన పాప భారమంతా దేవుడు తీసేశాడు మనం మోక్షం వెళ్ళడానికి మార్గము సుగమము చేసేశాడు వాడికి రుణమన్నంత వరకు ఆడికి రుణము కట్టనంత వరకు యాని మన ఆత్మ పరలోకం వెళ్ళడానికి వీల్లేదు వాడి చేతుల్లో మన ఆత్మలు బందీ అయిపోతాయి ఎప్పుడైతే వాడికి అప్పు చెల్లించేశాడో తన అమూల్యమైన రక్తము ద్వారా వెళ్ళ చెల్లించి యాండి ఆ ప్రామిసరీ నోట్లన్నీ కూడా తుడిచేశాడు ఇంకా మానవాళికి పరలోకం వెళ్ళడానికి మార్గం సరళం చేసాడు యేసు ప్రభు ఇచ్చ ఎందుకు వచ్చాడయ్యా అంటే నిన్ను నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి ఏ ఒక్క పాపి నశించుకోవడం నాకు ఇష్టం లేదు నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి వచ్చానన్నాడు యేసు ప్రభు నీ కోసమే వచ్చాడు నీ కోసమే రక్తం కార్చాడు మన కోసమే ప్రాణం పెట్టాడు మనందరి కోసమే బలైపోయాడు ఆయన త్యాగమును అర్థం చేసుకుని ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఇప్పుడైనా ఇప్పుడైనా నీ హృదయంలో ఉన్నటువంటి చెడంతటిని కడిగివేసుకుని ఇదిగో నీలో ఉన్న పాపాన్ని సిలివేసేసి లోకాసును సిలివేసేసి ప్రభువుకి సరెండర్ అయిపోతే పశ్చాత్తాపడితే యేసు రక్తంలో మీ పాపాలన్నీ కడగబడతాయి ఆ ప్రేమామయుడు ఆ కరుణామయుడు ఆ దయామయుడు యేసు ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయును గాక ఆమేన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు మాకు విడుదల ఇవ్వడానికి మాకు మోక్షం ఇవ్వడానికి అయ్యా నీ రక్తము కార్చడానికి శ్రమపడడానికి మా కోసం ఈ లోకానికి వచ్చావు తండ్రి నీ సిలువను నీ త్యాగాన్ని నీ ప్రేమను ప్రభువా ధ్యానించుకున్నటువంటి సిలువ ధ్యాన పరులందరికీ అసలైన నీ ప్రేమ అర్థము చేసి అయ్యా వ్యాసధారణతో కూడకుండా మరణం వరకు నాయనా నాజీరు వృత్తము కలిగి పరిశుద్ధంగా జీవించి నీ రాజ్యము చేరి కృపాధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని చెడిపోయిన పడిపోయిన దారి తప్పిన గొర్రెలను ప్రభువా నువ్వు చేరదీసి క్షమాపణించి నీ రాజ్యానికి వారసులను చేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక చాలామంది అడుగుతున్నారు మీకు వివాహమైందా అని అడుగుతున్నారు పిల్లలారా ఎందుకంటే నేను హ్యాండిక్యాప్డ్నని ఇదిగో ఇలాగ కర్ర పట్టుకుని నడుస్తానని వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వివాహమైందని అడుగుతున్నారండి ఇదిగో వివాహమైంది చక్కని భార్యను దేవుడు ఇచ్చాడు ఇదిగో ఇద్దరు మగబిడ్డలను కూడా దేవుడు ఇచ్చాడు పీడారా ఇడు వీడు చిన్నోడు వీడు పెద్దోడు పీడారా కాబట్టి ఇది నా కుటుంబము ఈ కుటుంబాన్ని దేవుడే ఇచ్చిన కుటుంబాన్ని దేవుడే దీవించలాగున మీ అందరూ ప్రార్థన చేయండి అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము అలాగే నా ప్రసంగాలు యూట్యూబ్లో కూడా ఉంటాయి ప్రియులారా మీరు కూడా చూడండి పాస్టర్ డాక్టర్ బాబు అని కొడితే చాలా ప్రసంగాలు దొరుకుతాయి యూట్యూబ్లో ఆ ప్రసంగాలు కూడా మీరు వినండి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి పరిచర్యను పరిచయం చేయండి ఒకవేళ మీ స్థలాల్లో మీ సంఘాల్లో నా సాక్ష్యం వాక్యం వినిపించిన ఆశ ఉంటే మాకు తెలియపరచండి ఖచ్చితంగా వస్తాము దేవుని సేవ చేద్దాం దేవుని రాజ్యాన్ని కడదాం ఇదిగో కాళ్ళు లేని నేనే దేవుడి కోసం ఎంత కష్టపడుతుంటే మరి మీకు అన్నీ ఉన్నాయి కాళ్ళు చేతులు ధనము బలం అన్నీ ఉన్నాయి మీరెంత కష్టపడాలి ఆలోచించండి మీరు గొప్పగా ఇదిగో దేవుడి కోసం కష్టపడండి దేవుని రాజ్యాన్ని కట్టండి మీరు నేను అందరం కలిసి చేయి కలిపి దేవుని రాజ్యాన్ని కడదాం దేవుడి కోసం కష్టపడదాం సాతాను కోట కొడలు భద్రపడదాం God bless you. God bless you all.